సక్తుమివతిత ఉనాపునందో యత్రధీరా మనసా వాచమక్రత. ఓం నమో గణపతయే. మన జీవితంలో శకునాలు అనేవి చాలా ముఖ్యంగా పనిచేస్తూ ఉంటాయి. మనం ఎక్కడికైనా బయటకు వెళుతున్నాం అనుకోండి, కొన్ని రకాల ఎదురులు చూసి మనం భయపడుతూ ఉంటాము, ఆగిపోతూ ఉంటాం. తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయంగానే మనం భావించి పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని విని నడుచుకునే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ మూఢనమ్మకాలు అని పట్టించుకోని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా అపశకునము అని మనం చూసుకున్నట్లయితే కనుక బయటకు వెళుతూ ఉన్నప్పుడు పిల్లి ఎదురు రావడం కావచ్చు, లేకపోతే రకరకాల ఎదురులు చాలా ఉన్నాయి. అందులో మంచి ఎదురు కానిది, మంచి ఎదురు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మనం వెళ్ళబోయేటటువంటి ఆ కార్యక్రమం కావచ్చు, ఆ పని కావచ్చు, జరగడాలు జరగకపోవడాలు ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉదాహరణకు ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే మంచిది కాదు అని చాలామంది నమ్ముతారు. అది ఏ పరంపరగా అందరూ కూడా పాటిస్తూ ఉంటారు కూడాను. ఒంటి బ్రాహ్మణుడు అంటే ఒకే ఒక్క బ్రాహ్మణుడు ఎదురు వస్తే మంచిది కాదు, కానీ ఇద్దరు వస్తే మాత్రం మంచిది అనేటటువంటి సాంప్రదాయం ఉంది. దాన్ని చాలామంది పాటిస్తూ వస్తారు. దాని వెనుక ఉన్నటువంటి సూక్ష్మం ఏమిటి అని మళ్ళీ చెబుతాను. కానీ ఈ యొక్క శకునాలు ఇవన్నీ ఎంతవరకు వెళ్ళిపోయాయి అని అంటే, ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వచ్చినప్పుడు ఆ ఒంటి బ్రాహ్మణుడిని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయేటటువంటి రోజులు వచ్చేసాయి. ఎదురు వచ్చినటువంటి వ్యక్తినో ఎదురు వచ్చినటువంటి జీవినో తిట్టుకోవడము, దాపురించింది దాపురించాడు అని ఆడిపోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. వీటి వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి అనేవి చాలామందికి తెలియవు. ఉదాహరణకు పిల్లి ఎదురు రావడం అనే దాన్ని మనం తీసుకుందాం. శకునాలు అనేవి రాబోయేటటువంటి ఒక ప్రమాదాన్ని భగవంతుడు మనకు సూచించేటటువంటి ఒక కేంద్రాలు దృష్టిలో పెట్టుకోవాలి. భగవంతుడో లేకపోతే మన యొక్క పుణ్యమో మన యొక్క పుణ్యకర్మలో ఉంటాయి. చూసారా, మనకు రాబోయేటటువంటి ప్రమాదాలని శకునాల రూపంలో సూచిస్తూ ఉంటాయి. అంటే మనకి ఏదైనా అపశకునం ఎదురైతే కనుక వాళ్ళు మనకి ఉపకారం చేసినట్టు లెక్క. మీరు ఈ క్షణం ఈ సమయంలో మీరు బయలుదేరితే కనుక మీకు ప్రమాదం జరుగుతుంది, మీరు వెళ్ళినటువంటి పని అవ్వదు, అందువల్ల కాసేపు ఆగి బయలుదేరండి అని సూచించినట్లే లెక్క. ఆ విధంగా పిల్లో లేకపోతే మరొక నెలలో మనకు ఉపకారం చేసినట్లు అవుతుంది. ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చినప్పటికీ కూడా మనకు ఉపకారం చేసినట్టే లెక్క. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాం. ఆ విషయం అలా ఉంచితే ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రావడం అనేది అపశకునమా? అపశకునమా అంటే పెద్దలు చాలామంది పాటిస్తూ ఉన్నారు ఒకే ఒక బ్రాహ్మణుడు ఎదురు రావడం మంచిది కాదు అని. కొన్ని చోట్ల మనకు ప్రామాణికమైనటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వచ్చినప్పుడు వెళ్ళకూడదు అని. దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని పరిశోధించగా నాకు రెండు విషయాలు తెలిసాయి. ముఖ్యంగా బోధాయన ధర్మ సూత్రాల్లో ఒక అంశం ఉంది, నేను మీకు దాన్ని చదివి వినిపిస్తాను. మనం ఎప్పుడైనా బయటకు వెళుతూ ఉన్నప్పుడు పంథాదేయో బ్రాహ్మణాయ గవే రాజ్ఞే యచక్షుషే వృద్ధాయ భారతప్తాయ గర్భిణ్యై దుర్బలాయ చ, ఈ శ్లోకాన్ని నేను మొదట వేరే విధంగా మీకు అర్థం చెబుతాను, ఆ తర్వాత అసలైనటువంటి అర్థం చెబుతాను. మనం బయటకు వెళుతూ ఉన్నప్పుడు మనకు ఒంటి బ్రాహ్మణుడు కానీ, రాజు కానీ, గోవు కానీ, అంధుడు అంటే గుడ్డివాడు కానీ, వృద్ధుడు కానీ, బరువు మోస్తున్నవాడు కానీ, గర్భిణీ స్త్రీ కానీ ఎదురుగా రావడం మంచిది కాదు అనే కోణంలో మనం ఆలోచించామనుకోండి, ఇదేమిటి, వాళ్ళేం తప్పు చేశారు, వాళ్ళ జీవితంలో పుట్టుగుడ్డుగా పుట్టడం అనేది వాళ్ళ పొరపాట, వాళ్ళ పాపమా, వాళ్ళు ఎదురొస్తే మంచిది కాదు అని చెప్పడం ఏమిటి అని మనకు అనిపించవచ్చు. కానీ ఇందులో ఉన్న వాస్తవాన్ని మళ్ళీ చెప్తాను చూడండి. వృద్ధాయ భారతప్తాయ గర్భిణ్యై దుర్బలాయ చ పంథాదేయో బ్రాహ్మణాయ గవే రాజ్ఞే యచక్షుషే. ఇందాక చెప్పాను చూసారా, మనం బయటకు వెళుతూ ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు కానీ, రాజు లేక ఆవు, గుడ్డివాడు, వృద్ధుడు, బరువు మోస్తున్నవాడు, గర్భిణీ స్త్రీ, అలాగే బలహీనుడు, దుర్బలుడు, వీళ్ళు కనుక మనకు ఎదురు పడ్డట్టయితే కనుక మనం దారి తప్పుకుని వాళ్లకు దారి ఇవ్వాలి అని అందులో అర్థం. అంటే వాళ్ళు వస్తూ ఉండగా వాళ్ళని మనం పట్టించుకోకుండా మన పాటికి మనం వెళ్ళిపోకూడదు, వాళ్ళని గౌరవించి వాళ్ళ యొక్క ఉత్తమ స్థితినైనా గౌరవించాలి, లేకపోతే వాళ్ళ యొక్క బలహీన స్థితినైనా గౌరవించాలి. ఈ రెండు స్థితులను కూడా మనం గౌరవిస్తూ మనం పక్కకు వచ్చేసి అంటే వాళ్లకు దారి ఇచ్చేసి మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి, అంతేకాని వాళ్ళను లెక్క చేయనట్లుగా మనం వెళ్ళిపోకూడదు అనేది ఇందులో సారాంశం.
అంతేకాదు, పూర్వకాలంలో బ్రాహ్మణులు భిక్షకు వచ్చేవారు, ఇంటింటికి వచ్చి భిక్షాటన చేసుకుని చదువుకుంటూ ఉండేవారు, ముఖ్యంగా బ్రహ్మచారులు. అందువల్ల మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక బ్రహ్మచారి భిక్షకు వస్తే కనుక అతనికి భిక్ష వేసి కానీ మనం బయలుదేరకూడదు. అంటే ఎదురుగా బ్రహ్మచారి వచ్చాడు భిక్ష కోసం వచ్చాడు అని అంటే కనుక మనం లోపలికి వెళ్ళి అతనికి భిక్ష వేసి మాత్రమే మన పనికి మనం బయలుదేరాలి, అంతేకాని భిక్ష వేయకుండా వెళ్ళిపోకూడదు. అందువల్ల ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాగానే మనం అతన్ని ధిక్కరించి బయలుదేరకూడదు అనేటటువంటి సాంప్రదాయం కూడా వచ్చింది. ఇద్దరు బ్రాహ్మణులు ఎప్పుడు కూడా భిక్షకు రారు, భిక్షకు ఒక బ్రాహ్మణుడే వస్తాడు అనే సాంప్రదాయం కూడా ఉంది. అందువల్ల రకరకాల శాస్త్రాల్లో రకరకాల రహస్యాలు ఉంటాయి. నేడు మనం చెప్పుకున్నది ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదా, దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని చెప్పుకున్నాము. దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. స్వస్తి.